సంతోషం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ లో ముందస్తు ఎన్నికల ఊహాగానం ఊపందుకుంది ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల రాజమండ్రిలో ముగిసిన మహానాడులో భవిష్యత్తుకు గ్యారెంటీ అంటూ కాపీ పేస్ట్ మేనిఫెస్టోను కూడా ప్రకటించేశారు ఇక కొన్ని కీలక నియోజకవర్గాలకు దఫదఫాలుగా దఫాలుగా ఇన్ఛార్జీలను కూడా ప్రకటించేస్తున్నారు అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది ముందు నుంచి ఉన్నవారికి కాదని కొత్తగా ప్రాధాన్యం ప్రాధాన్యమిస్తున్నారంటూ ఆయా చోట్ల తెలుగు తమ్ముళ్లు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు ఇప్పుడు ఇది కాస్త చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది ఇందుకే బాబును అంతలా ఇరుకాటంలోకి నెట్టేసిన నియోజకవర్గం ఏది ఆ నేత ఎవరో ఇప్పుడు చూద్దాం ప్రస్తుత పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్ద తలనొప్పి తెప్పిస్తోంది మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాద్ చనిపోయాక ఆ నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిను నియమించలేదు అయితే కోడెల తనయుడు శివరామ్ స్థానికంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు ఇన్ఛార్జ్ను ప్రకటించినప్పటికీ శివరామ్ మాత్రం పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ రాబోయే ఎన్నికల్లో సత్యనపల్లి టికెట్ తనకేనంటూ గంపడాశలు పెట్టుకున్నారు అయితే బాబు నిర్ణయంతో ఆయన ఆశలు అడియాసలయ్యాయి మొన్నటి వరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీని వీడి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు అంతవరకు బాగానే ఉన్నా తాజాగా ఆయన్ను సత్యనపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా నియమిస్తూ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది అది కాస్త కోడెల తనయుడికి రుచించలేదు తన తండ్రి చనిపోయాక కూడా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను చెదిరిపోకుండా చూసిన తనను కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన కన్నాకు ఎలా ఇస్తారంటూ శివరాం తన అసంతృప్తిని ఆగ్రహాన్ని బహిరంగంగానే వెళ్లగక్కారు తన తండ్రి దూరమయ్యాక తమ కుటుంబాన్ని చంద్రబాబు పట్టించుకోలేదని కనీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తన ఆవేదన వెళ్లగక్కారు ఈ క్రమంలో సత్తెనపల్లిలో జోహార్ కోడెలాంటూ ప్లకార్డులతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలోని గ్రూపు తగాదాలు రచ్చకెక్కి చంద్రబాబు నాయుడు చేతగాని తనాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి సత్తెనపల్లి నియోజకవర్గానికి వలస వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణను ఇన్ఛార్జిగా ప్రకటించే ముందు స్థానికంగా టికెట్ కోసం ఆశలు పెట్టుకుంటున్న నాయకుల మధ్య ఏకాభిప్రాయం సాధించలేకపోవడం అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు ఆ వైఫల్యం ఇప్పుడు కోడెల శివరాం తిరుగుబాటుగా మారినట్టుగా కనిపిస్తోంది తాను స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేసి ఖచ్చితంగా గెలిచి తీరుతానని కోడెల శివరాం ప్రతిజ్ఞలు చేస్తున్నారు సత్తెనపల్లి నియోజకవర్గంలో అనుచరులతో భారీ ర్యాలీ నిర్వహించి తన సత్తా ఏంటో చంద్రబాబుకు చూపించే ప్రయత్నం చేశారు స్థానికంగా ఉన్న సమీకరణాలు పరిస్థితులను బట్టి చూస్తే కోడెల శివరాం సత్తెనపల్లిలో లేకుండా గెలిచేంతటి సత్తా ఉన్న నాయకుడా అంటే అలాంటి పరిస్థితి కూడా లేదు కానీ టీడీపీ అధిష్టానంపై పెద్ద ఎత్తున తిరుగుబావుట ఎగరవేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నాయకత్వ లక్షణాలు చేసిన సేవ లాంటి వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ ఒక మంచి డాక్టర్గా పేరు ప్రతిష్టలు ఉన్న కోడెల శివప్రసాద్ స్వయంగా సత్యనపల్లిలో రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేకపోయారు ఆయన ఆత్మహత్య చేసుకొని మరణించిన తర్వాత శివరామిక ఇక తానే అభ్యర్థి అని తనంతట తానే నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఇలా తన ఆశలకు కన్నా రూపంలో గండి కొట్టేసరికి ఆయన సహించలేకపోతున్నారు ఇదిలా ఉంటే మరోపక్క కోడెల తనయుడికి నియోజకవర్గంలో గొప్ప పేరేం లేదు తండ్రి బతుకున్న సమయంలో కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వసూలు చేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడేవారని సత్తెనపల్లి వాసులు చెబుతూ ఉంటారు కోడెల కొడుకు అనే అర్హతతో మాత్రమే టికెట్ మీద ఆశపడుతున్నాడని రాజకీయ పండితులు అంటున్నారు అయితే స్థానికంగా అపకీర్తి మూటగట్టుకున్న శివరాం లాంటి నాయకుడిని బుజ్జగించడం కూడా చంద్రబాబుకు చేత కాలేదంటూ విమర్శలు వస్తున్నాయి తనకంటూ పెద్ద బలం బలగం లేని శివరామ్కు కూడా సర్ది చెప్పలేకపోతే ముందు ముందు జనసేనతో పొత్తులు పట్టాలికితే ఆయా సీట్లలో అసంతృప్తులను బుజ్జగించడం చంద్రబాబుకు కత్తి మీద సామేనని విశ్లేషకులు భావిస్తున్నారు సత్తెనపల్లి పంచాయతీని చూస్తే కావాలనే కోడల కుటుంబాన్ని చంద్రబాబు దూరం పెడుతున్నారని రాజకీయంగా కూడా అంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ సాగుతోంది రాబోయే రోజుల్లో మరెన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి